తప్ప బీజేపీ యోగి ఆదిత్యనాథమో బీజేపీ నాయకుడు, పవన్ కళ్యాణమో బీజేపీ మిత్రపక్ష నాయకుడు, మొదటి తేడా. అయితే నార్త్ ఇండియాలో యోగి ఆదిత్యనాథ్ ఏ పాలిటిక్స్కు రిప్రజెంటేటివ్? ఎందుకు ఆ చర్చ జరుగుతుంది? ఈవెన్ జాతీయ మీడియాలో కూడా విల్ పవన్ కళ్యాణ్ బి ది యోగి ఆదిత్యనాథ్ సౌత్ ఇండియా, విల్ పవన్ కళ్యాణ్ బి ద న్యూ హిందుత్వ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, వాట్ డస్ యోగి ఆదిత్యనాథ్ సింబలైజ్? యోగి ఆదిత్యనాథ్ పాలిటిక్స్ రిలీజన్ యొక్క మిక్సర్. పాలిటిక్స్ అండ్ రిలీజన్ ఎలా కలగాబలగం అవుతుంది అనటానికి యోగి ఆదిత్యనాథ్ ఒక సింబల్. అంటే హార్డ్ కోర్ హిందుత్వ పాలిటిక్స్ను ఎక్స్పోజ్ చేస్తూ పొలిటికల్గా సక్సెస్ అయిన రాజకీయ నాయకుడు విత్ ఇన్ ద భారతీయ జనతా పార్టీ. మోడీ తర్వాత ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే అమిత్ షాకు ఆర్గనైజేషనల్గా పెద్ద నాయకుడు కావచ్చు, కానీ జనరల్ పబ్లిక్ పాపులారిటీ తీస్తే యోగి ఆదిత్యనాథ్ కమ్స్ నెక్స్ట్ ఓన్లీ టు నరేంద్ర మోడీ. ఎందుకు? కారణం ఏంటంటే ఆయన ఒక ఐడెంటిటీకి రిప్రజెంటేటివ్. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఒక బలమైన అస్తిత్వానికి ప్రతీకగా ఉంటేనే రాజకీయంగా నిలబడతారు. ఏ బలమైన అస్తిత్వానికి ప్రాతినిధ్యం, ఈ దేశ్ రిప్రజెంట్ సమ్ ఐడెంటిటీ, అది రైట్ రాంగ్ గుడ్ బ్యాడ్ పాపులర్ అన్పాపులర్, ఒక ఐడెంటిటీకి నిలబెడితే అది ఎన్నడో ఒక రోజు అది మొలకెత్తుతుంది, అది మహావృక్షం అవుతుంది. దానికి ఉదాహరణే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ 100 ఏళ్ల కింద మొదలైనప్పుడు, 50 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, అసలు వేరేది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. అది కొద్దిమంది వ్యక్తుల ఆలోచన సరళిగా మాత్రమే ఉండేది. సో అలాంటి వారు సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజీగా మారిపోయింది. ఈ ట్రెండ్ మారిపోయింది. సో ఎందుకు మారిపోయింది అంటే, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీకి నీవు రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఏదో ఒక సమయంలో కన్సిస్టెంట్గా దానికి కృషి జరిగితే ఆ ఐడెంటిటీకి యాక్సెప్టెన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందువల్ల మీకు ఇప్పుడు కూడా జరిగేది ఏంటి, యోగి ఆదిత్యనాథ్ ఒక స్ట్రాంగ్ సాఫ్రన్ పొలిటికల్ ఐడెంటిటీ, కాషాయ రాజకీయ అస్తిత్వానికి హిందూ ఉదయ సామ్రాట్గా యోగి ఆదిత్యనాథ్కు నార్త్ ఇండియాలో పేరు. సో ఆ పాత్ర సౌత్లో ఎవరు ఫాలో కావాలి, సౌత్లో ఎవరున్నారు అనుకున్నప్పుడు యడియూరప్ప లాంటి వాళ్ళు బీజేపీలో అగ్రనేతగా ఎదిగిన ఆయన లింగాయత్ లీడర్ దాటి ఆయన ఇంకా ఎదగలే. సో ఆయన లింగాయత్ నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా, కర్ణాటక దాటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా లేదు. మీకు సౌత్ ఇండియాలో వచ్చే వరకు ఈ ఐడెంటిటీ అంటే హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్కు అడ్డంకిగా ఉండే అనేక సోషల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి, నార్త్ ఇండియాలో లేని ఫ్యాక్టర్స్. ఉదాహరణకు ఇక్కడ సంఘ సంస్కరణోద్యమాలు జరిగిన బలమైన గడ్డ. సంఘ సంస్కరణలు ఉద్యమాలు ఎక్కడ జరిగినా సామాజిక జాడ్యాలు, మతపరమైన అస్తిత్వాలు, ఈ బ్యాక్వర్డ్ ఐడెంటిటీస్ అనేది క్వశ్చనబుల్ అవుతాయి. మీకు కర్ణాటకలో బసవన్న, మీకు తెలంగాణలో అనేక రకాల రాజకీయ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు, ఇక్కడ మీకు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో నిజాం వ్యతిరేక పోరాట చరిత్ర, ఇవన్నీ కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం నుంచి మొదలుకొని సంఘ సంస్కర్తల పోరాటాలు, తమిళనాడులో అన్నాదురాయ పెరియార్ పోరాటాలు, మీకు కేరళలో ఈ శ్రీ నారాయణ గురు లాంటి సంఘ సంస్కర్తలు, ఈ సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల సామాజిక అస్తిత్వాల ప్రభావము ప్రజలపైన సడలిపోతుంది. ప్రజలు ఇంక్రీజింగ్లీ సెక్యులర్ ప్రోగ్రెసివ్గా మారిపోతుంటారు. సో అది సౌత్ ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్, నార్త్ ఇండియాలో లేని. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ మూమెంట్స్, ఇక్కడ పొలిటికల్ మూమెంట్స్ అన్నీ మతపరమైన రాజకీయ సమీకరణకు అనుకూలమైనవి కావు. ఎందుకంటే మీకు కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ, తమిళనాడులో ద్రవిడియన్ మూమెంట్ కానీ, తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కానీ, ఈ ఉద్యమాలన్నీ కూడా ప్రజల్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఐక్యం చేసింది. ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల మతాలకు చెందినవారు, అన్ని కులాలకు చెందినవారు, సంబంధ వర్గాలు తెలంగాణ అస్తిత్వం చుట్టూ సమీకృతమయ్యారు. అందువల్ల ఈ మీకు తమిళనాడులో ద్రవిడియన్ మూమెంటు, కేరళలో లేదు ఎర్లీ డికేడ్స్లో 50s 60s, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మతపరమైన అస్తిత్వ రాజకీయాలకు
ఒక సీరియస్ ఛాలెంజ్ని విసిరాయి. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే లింగ్విస్టిక్ ఐడెంటిటీ. సౌత్లో ఉండేటువంటి ఈ భాషాపరమైన అస్తిత్వము మతపరమైన అస్తిత్వం కన్నా చాలా బలమైనది. అందుకే మీకు బీజేపీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకం, అనేక భాషలుండే ఒక ఐడియా ఆఫ్ ఇండియాకు వ్యతిరేకం బీజేపీ. అందుకే దేశమంతా హిందీ ఉండాలని ఎందుకు కోరుకుంటారు? ఒకే భాష ఉంటే మతపరమైన అస్తిత్వ రాజకీయాలు చాలా సులభంగా జనానికి ఎక్కుతాయి. ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది, నేను తెలుగువాడు నేను హిందూ ముస్లిం అని చూడడు, నేను తెలుగువాడిని అని చూస్తాడు. తమిళుడు నేను హిందూ ముస్లిం అని చూడడు, నేను తమిళుణ్ణి అని చూస్తాడు. కన్నడ వాడు నేను కన్నడ అని చూస్తాడు. మీకు మలయాళీ వాడు మలయాళీ అని చూస్తాడు. అందుకే మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలకు కూడా సౌత్లో జరిగాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కూడా సదరన్ స్టేట్స్ మొదలైంది 1953 అక్టోబర్ 1 నాడు. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోవడం ద్వారా భారతదేశంలో లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ స్టేట్స్ ఇక్కడి నుంచే మొదలైంది. విశాలాంధ్ర ఏర్పాటు అనే నినాదం ఇక్కడి నుంచే మొదలైంది. అందువల్ల మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ స్టేట్స్ అనే ప్రాసెస్ మొదలైంది ఆంధ్రగడ్డ మీద, తెలుగు గడ్డ పైన. అందువల్ల భాషాపరమైన అస్తిత్వం చాలా బలంగా ఉండడం కూడా సౌత్ ఇండియాలో హిందుత్వ పాలిటిక్స్ పెనట్రేట్ కావటానికి ఒక అననుకూలమైన వాతావరణం. అందుకే మీరు గమనించండి, ఇంత కృషి చేసిన మీకు ఆంధ్రలో బీజేపీకి కదలిక లేదు. తమిళనాడులో ఈ మధ్య అరౌండ్ 11% దాకా ఓటింగ్ పెరిగింది. కేరళలో ఓట్లు పెరుగుతున్నాయి కానీ సీట్లు రావు. మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంత మతపరమైన చరిత్ర ఉంది కనుక, కమ్యూనల్ పోలరైజేషన్ ఉంది, ఎంఐఎం రూపంలో ముస్లిం పొలిటికల్ ఐడెంటిటీ ఉంది కనుక దానికి కౌంటర్గా హిందూ పొలిటికల్ ఐడెంటిటీ ఎమర్జ్ అయింది. కర్ణాటకలో ఇది కాస్ట్ ఐడెంటిటీతో లింక్ అయింది. మీకు లింగాయత్ ఐడెంటిటీ లేకుండా అక్కడ హిందుత్వ ఐడెంటిటీ మనం ఊహించలేం కూడా. లింగ్విస్టిక్ ఇట్స్ అ పార్ట్, ఇట్స్ ఎ మిక్సర్ ఆఫ్ బోత్ ది ఐడెంటిటీ. అందువల్ల ఎక్కడైనా సౌత్లో మీకు బీజేపీకి అడ్వాన్స్ కాకపోవటానికి కారణం నేను ఇంతకుముందు చెప్పినటువంటి సోషో పొలిటికల్ టెరెన్, ఈ సామాజిక రాజకీయ భూమిక అనేది బీజేపీకి ఇక్కడ ఛాలెంజ్గా మారింది. అందువల్ల బీజేపీ ఎత్తుగడ ఏంటంటే ఈ సోషో పొలిటికల్ టెరెన్ను ఛేదించి సౌత్ ఇండియాలో బలాన్ని పొందుకోవాలి అంటే ఏ పవర్ఫుల్ బీజేపీ హిందుత్వ లీడర్ ఎమర్జ్ కాలే. తెలంగాణలో బండి సంజయ్ కాస్త ఎమర్జ్ అయితే నీకు ఆయనకు వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాం, అనుకూల రెస్పాన్స్. కానీ బియాన్ పాయింట్ ఆయన కూడా తెలంగాణ దాటి ఎక్కడ ప్రభావం చూపలేదు. చివరకు తెలంగాణలో కూడా ఆయన ప్రభావాన్ని పార్టీయే కట్ చేసింది. అందువల్ల మీకు నార్త్లో ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తరహా పొలిటీషియన్స్, వెస్ట్లో ఉన్నట్లు మోడీ అమిత్ షా లాంటి పొలిటీషియన్స్, ఆఖరికి ఈస్ట్లో ఉన్నట్టు హేమంత్ బిశ్వాస్ శర్మ లాంటి పొలిటీషియన్స్ కూడా సౌత్లో లేరు.